యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏం చేయమంటారు సార్? ఈ దేవుడే వల్లో పడ్డాను. గతంలో కేసులో దేవుడయ్యని నేరస్తుడిగా నిరూపించి జైలుకు పంపించారు. అది మనసులో పెట్టుకుని బెయిల్ మీద బయటకొచ్చి తన కొడుకు సురేష్తో కలిసి మా ఫ్యామిలీపై పగబట్టాడు. నా భర్త మీద, నా మరిది మీద హత్య ప్రయత్నం కూడా చేశాడు. 15 కోట్లు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. నేను లొంగకపోయేసరికి మా మావయ్యని ఇలా తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేయాలనుకున్నాడు. కుట్ర చేసి చంపాలి అనుకున్నాడు. ధర్మం కోసం రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపినట్టు నేను న్యాయాన్ని గెలిపించడం కోసం ఈ దేవుడయ్యే ఫోను దొంగిలించి సాక్ష్యాలని మీ ముందు పెట్టాను యువర్ ఆనర్. కష్టపడి మేము ఆ స్మగ్లర్ని కూడా పట్టుకున్నాం. సోమశేఖర్ గారు, నమస్తే సార్. దేవుడయ్య ఇదంతా చేశారు సార్. డబ్బుల కోసం ప్రసాద్ గారిని ఇరికించారు. యువర్ ఆనర్, సాక్ష్యాలన్నీ మీ ముందే ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు నిర్దోషి, ఏ తప్పు చేయలేదు. న్యాయ వ్యవస్థకే తలమానికం లాంటి ఈ మహానుభావుణ్ణి గౌరవించి విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన పిదప రాజేంద్ర ప్రసాద్ని కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు నమ్ముతుంది. నిందితుడు దేవుడయ్య, అతని కుమారుడు సురేష్ వ్యక్తిగత కక్షతో రాజేంద్ర ప్రసాద్ను, అతని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని రుజువైంది. కుట్ర, హత్యాయత్నం, బెదిరింపులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన దేవుడయ్య సురేషులకు ఈ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అలాగే రాజేంద్ర ప్రసాద్ను నిర్దోషిగా విడుదల చేయడమైనది.
దేవుడయ్య కుట్రకు సహకరించిన స్మగ్లర్కు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అలాగే దేవుడయ్యకు సహకరించిన జైలర్ను సబ్ ఇన్స్పెక్టర్ను తీవ్రంగా మందలిస్తూ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్. న్యాయ వ్యవస్థకు మీరు ఒక మాయని మచ్చగా మిగిలిపోతారేమో అనుకున్నాను, కానీ మీ కోడల దివ్య న్యాయ వ్యవస్థకే వన్ని తెచ్చేలా మీ మీద మచ్చ పడకుండా కాపాడింది. కంటే కూతుర్నే కనాలి అంటారు, ఎందుకంటే ఆడపిల్లలకి అమ్మా నాన్నల మీద ప్రేమ ఎక్కువ. ఒక ఆడపిల్లని కన్న అదృష్టం మీకు లేకపోయినా కోడలి రూపంలో ఆ అదృష్టం మీకు దక్కింది. మీ పరువును మీ ప్రాణాలను కాపాడిన లాయర్ దివ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అమ్మ దివ్య, సాటి న్యాయవాదులకి నువ్వు ఒక స్ఫూర్తి. ఆర్డర్ ఆర్డర్. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. మావి గారు. తారే నానే నానే నారే, తారే నానే నానే నారే, తారే నానే నానే. ఒక్క నిమిషం. రేయ్, చెప్పండన్నా. మీరు అడిగినంత డబ్బిస్తాను. ఆ దివ్యని చంపేయండి. మేము జైల్లో అడుగు పెట్టేలోపు అది చచ్చి నరకంలో ఉండ. సరే అన్నా, మేము అన్నట్టు చెప్తాం. Hey.
ఆయన కోసం ఒక పెద్ద గుమ్మడికాయ హారతి మాల రెడీ చేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చి ఆయన అవమానిస్తావా? బోనా, ఇది నాకు అవమానం కాదు, నిష్కల్మషమైన పసి హృదయం నాకు చేస్తున్న సన్మానం. థ్యాంక్ యూ తల్లి. యాడే, దిష్టి తీసి హారతి ఇస్తాను. సుమిత్ర, ఈ హారతులు దండలు నాకు కాదు, దివ్యకి ఇవ్వాలి. తను గనక లేకపోతే ఈరోజు నేను ఇలా మీ ముందుండేవాణ్ణి కాదు. ఈ హారతి తనకే ఇవ్వాలి. లేదు మావయ్య, మీరు గెలిచొచ్చారు, మీకే హారతి ఇవ్వాలి. గెలిచింది నేనైనా గెలిపించింది నువ్వే కదమ్మా. ఇంతకాలం నేరస్తులకు శిక్ష వేయించటం తప్ప నేనే నేరస్తున్నై ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళతానని ఎప్పుడూ అనుకోలేదు. చెయ్యని నేరానికి జైల్లో నేనెంత క్షోభ అనుభవించానో నాకే తెలుసు. నా పరువు ప్రాణం పోతాయనుకున్నాను. కానీ నా మీద మచ్చపడకుండా నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చావు. జడ్జి గారు అన్నట్లు నువ్వు నా కోడలివి కాదమ్మా, నా కూతురువి. ఇంకా చెప్పాలంటే నాకు పునర్జన్మనిచ్చిన తల్లివి. సుమిత్ర, దివ్యకు హారతి ఇవ్వు, తను ఈ ఇంటి దేవత. సుమిత్ర, హారతి పెద్దబాబుకు దివ్యకు కలిపి ఇవ్వు. నాకెందుకు నాన్న? అవును పెద్దబాబు, దివ్యకు అండగా తోడుగా ఉండి నన్ను కాపాడావు. సుమిత్ర, అమ్మా కుమారి, ఆ దండ ఇలా ఇవ్వు. బోనా, నీ చేత్తో ఈ దండని దివ్య మెళ్ళవేయి. దివ్యగారికి దండ వేయడం పిన్ని గారికి ఇష్టం లేదనుకుంటానా? బోనా, అలాంటిదేం లేదు ప్రసాద్, తీసుకో. పదండి. పిన్ని, ఇప్పుడైనా ఇంట్లోకి రావచ్చా? అదేంటి పెద్దబాబు, లోపలికి రావచ్చా అన్నావు, అదేంటి? అదో పెద్ద స్టోరీ నాన్న. మీరు వరస్టే స్టేషన్కి వెళ్ళాక ఏమండి? అదేం లేదు మావయ్య, మీకోసం మేము బయట ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, సరిగ్గా ఇంటికి రాలేదు, అందుకని అలా అంటున్నారు అంతే. సరే, లోపలికి పదండి, ఆయన కాసేపైనా రెస్ట్ తీసుకుంటారు.
ఆయన తిరిగొచ్చారని సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశాం కదా. పద ప్రసాద్ బోనా హాకు. అమ్మ దివ్య నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి మావయ్య? నా పరువుని ప్రాణాన్ని కాపాడావు, నాకు పునర్జన్మనిచ్చావు. ఇంత చేసిన నీకు నేనేదైనా చేయాలనుకుంటున్నాను. నీకేం కావాలి చెప్పు. నాకేం వద్దు మావయ్య, మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. నా సంతోషానికి కారణం నువ్వే కదమ్మా. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వేమడిగినా సరే కాదన్నావు. అది ఎంత పెద్ద విషయమైనా సరే మాట తప్పరు. అమ్మాయి మాటిస్తున్నాను, అడుగమ్మా. ఇప్పుడు ఆ బరాలవి ఎందుకు ప్రసాద్? వెళ్ళి రెస్ట్ తీసుకుందో గణపదా. ఈ రెస్ట్ దివి ఇచ్చిందే, దివికి ఏదైనా ఇవ్వాలి. అమ్మాయి అత్తయ్య అన్నట్లు ఇది వరమే అనుకు. అడుగుతాను మామయ్య, మీరు కాదనను అంటే పెద్ద వరమే అడగాలనుంది. నా ప్రాణం పోయిన మాట తప్పరమ్మా. ఏం కావాలి? ఇప్పుడు కాదులే మావయ్య, ఈవినింగ్ ఫంక్షన్ అయిపోయాక అడుగుతాను. పదండి. పదండి. దివి గారు పదండి. మనం లోపలికి వెళ్ళాలంట, పదండి. అత్తయ్య మంగ రండి. అన్నయ్య గారేంటదినా అడగకుండానే వరాలు ఇచ్చేస్తున్నారు. బావగారు పెద్ద బోళా శంకరుడే, ఆ శివయ్యలాగా ఈయన కూడా అమాయకుడే. అందులోనూ వాళ్ళ ఉచ్చులో పడ్డాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా అది ఆయనకి వేదవాక్కు. అవునత్తయ్య, అయినా ఆ దివ్యకి ఏమంత కష్టపడిందని మావయ్య గారు వరమిస్తానన్నారు, ఆ మాత్రం నేను కష్టపడలేనా ఏంటి? ఇంతకీ ఆ దివ్య ఏం వరం కోరుకుంటుందో ఏమో. ఏముందంటే వదిన ఏమడిగినా ఇస్తానని డాడ్ ప్రామిస్ చేశారు కదా, ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీద రాయమంటుందేమో. అప్పుడు మనం అడుక్కు తినాల్సి వస్తుంది అల్లుడు గారు, అంతా వీధిని పడతాం. నా డౌట్ ఏంటంటే ఇన్నాళ్ళు పెద్ద తేని పక్కన పెట్టేశాం కదా, ఇప్పుడు ఆవిడకి ఇంపార్టెన్స్ కావాలని దివ్య కడుగుతుందేమో. అప్పుడు మీ అత్తయ్య స్టోర్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కుమారి. పెద్ద ఆవిడ మీ మావయ్య గారి పక్కన ఏకైక వారీగా చలామణవుతుంది. ఇన్నాళ్ళు ఆవిడ పడ్డ కష్టాలన్నీ పాపం ఇప్పుడు చెల్లెమో పడాలి. అవును చెల్లెమ్మ, మీరు చెప్పారని పెద్ద ఆవిడ్ని పని మనిషిని చేశారు కదా, ఇప్పుడు దివ్య అడిగిందని మిమ్మల్ని పని మనిషిని చేయొచ్చు, మీపై ప్రతీకారము తీర్చుకోవచ్చు. అది కాకపోతే మనం ఇన్నాళ్ళు వాళ్ళని ఇంటి బయట పెట్టేశాం కదా, ఇప్పుడు కొన్నాళ్ళు మనల్ని ఇంటి బయట పెట్టమని దివ్య అడుగుతుందేమో.
వదిన అలా కూడా రివెంజ్ తీర్చుకుంటుంది. ఇంటి బయటికి వెళ్ళమంటే పర్లేదు అల్లుడు గారు, వీధిలోకి గింటేస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డును పడతారనుకుంటే మనం రోడ్డును పడాలా నాన్న? తప్పదమ్మా, ఇప్పుడు దివ్య టైం నడుస్తుంది, మనకిది బ్యాడ్ టైం. లేదన్నయ్య గారు, ఆస్తి పోయినా నా స్థానం పోయినా లేదా మనం ఇంటి బయటికి వెళ్ళాల్సి వచ్చినా నేను భరించలేను, నా వల్ల కాదు. మరేం చేద్దామా, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాం?